గురించి ఈరోజు చూపిపోతున్నాను అనమాట మార్నింగ్ వెంటనే ఎలాంటి పనులు చేస్తాను అంటే మార్నింగ్ టిఫిన్లో లైక్ నో బుజ్జి వచ్చి స్కూల్కి వెళ్తుంది బాబు వచ్చి ఇంట్లో ఉంటాడు సో అది ఎలా అంటే ఎలా కుదురుతుంది మార్నింగ్ వచ్చి హరి మా హస్బెండ్కి ఆఫీస్కి వెళ్తారు సో టిఫిన్లో రెడీ కావడము బేబీని చూసుకోవడం మెయింటైన్ చేయడం అంతా ఎలా అవుతుంది దాని గురించి రోజు చూపి చూపిపోతున్నాను అనమాట సో మార్నింగ్ వచ్చి లేసుకున్నాను సిక్స్ ఓ క్లాక్ జస్ట్ ఫేస్ వాష్ చేసుకునేసి ఫ్రె అప్ అయ్యి ఇప్పుడు వచ్చి స్నానం చేసేసి వచ్చినామన్నమాట సో ఇప్పుడు చూస్తే మార్నింగ్ వచ్చి రొటీన్కి వచ్చి చూస్తే మార్నింగ్ ఒక అండి హాట్ వాటరు రోజు వచ్చి మంచి హ్యాబిట్ అనమాట హాట్ వాటరు తీసుకొని తాగాలి సో ఇది వచ్చి ఏమంటే మనకు వచ్చేసి మనకు రీఫ్రెషింగ్గానే ఉంటుంది ఏదైనా ఫేస్ కానీ ఏదైనా అంటే చాలామంది పింపుల్స్ ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లం అంతా ఉంటుంది కదా సో ఈ హాట్ వాటర్ వచ్చి చాలా పోగొస్తూ ఉంటుందండి టీ ఎంత హాట్గా ఉంటుందో అంత హాట్గా ఉంటుందన్నమాట సో అలా తాగడం వల్ల మనకి ఏదైనా ప్రో అంటే మన హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అది వచ్చి రెడ్యూస్ అవుతుందనమాట సో ఇది వచ్చి మేము తాగడం చాలా మంచి హ్యాబిట్ అనమాట ఇది వచ్చి డైలీ అంటే నా మార్నింగ్ రొటీన్లో ఖచ్చితంగా ఈ టమ్లరే కరెక్ట్గా నాకు వచ్చేసి చాలామంది ఏమంటే గ్లాస్ గ్లా అంటే గ్లాస్లో తాగుతూ ఉంటారు ప్లాస్టిక్లో యూస్ చేసి తాగుతారు అదంతా ఏమీ అవసరం లేదు నార్మల్ స్టీల్ గ్లాస్లోనే తాగండి హెల్త్కు మంచిది ఎటువంటి ట్రబుల్ అయితే ఉండదు సో ఇది మార్నింగు అంటే నేను రోజు చేసే పని అనమాట సో మార్నింగ్ అంటే టిఫిన్ కూడా తీసుకుంటాను లేదా కానీ మార్నింగ్ అయితే అంటే లేచిన వెంటనే ఇది కానీ తాగేస్తే నాకైతే చాలా రీఫ్రెషింగ్ అను చాలా బాగుంటుంది సో టీ అంటే మనకు వచ్చేసి ఈ హాట్ వాటర్ తీ తాగేటప్పుడు ఏమైతే మనకు ఏమైనా నీరసం ఉన్నా కూడా తగ్గుతుందనమాట సో అలాంటి ప్రాబ్లం అంతా వెళ్తుందనమాట సో ఇప్పుడు వచ్చేసి నేను వచ్చి తా తాగిన తాగుతాను సో మళ్ళీ ఇంకోటి ఏమంటే చా అంటే పిల్లలు ఉండేటప్పుడు మనల్ని మనం క్యార్ చేసుకో అంటే కొంత టైం ఉంటుంది అనమాట అయినా కూడా మనం టైం తీసుకొని క్యారింగ్ అనేది బాగా చేసుకోవాలి లేకపోతే ప్రాబ్లం అవుతుంది హెల్త్ ఇష్యూస్ రావడము అలాంటి ప్రాబ్లం అంతా అవుతుందనమాట సో అలాంటప్పుడు మనము సో చిన్న చిన్న టిప్సే అండి అది చాలా చేంజెస్ అయితే ఉంటుంది కావాలంటే మీరు డైలీ బేసిస్లో వాటర్ వచ్చి హాట్ వాటర్ వచ్చి తాగండి సో అది వచ్చేసి ఏమంటే చాలా రీఫ్రెషింగ్గానే ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇది అంటే ఏదైనా టీత్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా రెడ్యూస్ అవుతుందండి సో నేను పర్సనల్గా చూసాను అనమాట సో సో చాలామంది ఏమంటే సో కొంతమంది అయితే దీన్ని కానీ రెడ్యూస్ చేసుకుంటారు అంటే ఒక్కొక్క దాన్ని స్కిప్ చేసేస్తారనమాట పిల్లల కోసం అంటే ఇప్పుడు పండ్లు ఉంది తర్వాత తాగుదాము లేకపోతే ఇప్పుడు పండ్లు ఉంది నేను ఇప్పుడు తినలేను తాగలేను సో అలా అంతా చేస్తారు వాళ్ళంతా ఏమి చేయదండి సో మీ పనులు మీరు చేసుకోండి సో అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చూస్తే టీ పెట్టడానికి వచ్చి రెడీ చేశానండి అంటే రా నైటే నేను జింజరు అండ్ దెన్ టీ పొడి మిక్స్ చేసి పెట్టేస్తాను అనమాట పచ్చిపాల్లోని అది అలా చేసి చూడండి టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది ఇలా కలుగుతూనే ఉండాలన్నమాట పొంగేట ఇలా కలుగుతూనే ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క టేస్ట్ అనేది చాలా బాగా మంచి అరోమా వస్తుంది చాలా బాగుంటుంది అనమాట సో నేను వచ్చేది ఏమంటే ఇది డైలీ నేనైతే కాఫీ అయితే రేర్ కండి తాగేది ఎందుకంటే హెల్త్కి మంచిది కాబట్టి కాదు కాబట్టి నేను ఎక్కువగా తాగును ఎక్కువ మ్యాక్సిమం వచ్చి టీనే ప్రిఫర్ చేసేదన్నమాట సో ఇప్పుడు చూస్తే ఇలా కలుపుతానే ఉండాలి కలుపుతూనే ఉంటే సో టేస్ట్ బాగుంటుంది కాబట్టి సో టీ వచ్చి రెడీ రెడీ చేసే రెడీ చేసేస్తాను ఇది వచ్చి చూస్తే ఇది ఇది చేసేదానికి ఒక టెన్ మినిట్స్ సరిపోతుందండి కాకపోతే టేస్ట్ బాగుంటుంది మా నాలుగు మూడు హోటల్ స్టైల్లో చాలా బాగుంటుందనమాట సో సో చాలామంది ఏమంటే ఎక్కువగా కాఫీనే తాగుతూ ఉంటారు సో కాఫీ అంత మంచిది కాదు సో మ్యాక్సిమం టీ తాగడానికి ట్రై చేయండి సో అది వచ్చి ఏమంటే మనకు చాలా మంచిది ఇప్పుడు ఏమంటే షుగర్ కొద్దిగా యాడ్ చేస్తున్నాను షుగర్ కన్నా అంటే బెల్లం యాడ్ చేసుకోవడం మంచిది కాకపోతే నా దగ్గర బెల్లం లేదు కాబట్టి షుగర్ యాడ్ చేస్తాను మళ్ళీ చాలా బాగా బీట్ చేసి మిక్స్ చేయండి సో టేస్ట్ వచ్చి చాలా బాగుంటుందన్నమాట సో ఇలా కలుపుతానే ఉండాలి సో మనకు వచ్చి ఏమంటే టీ వచ్చేసి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఏమంటే మనం ఫిల్టర్ చేసుకునేద్దాము ఫిల్టర్ చేసుకునేసి సో దీని వచ్చేసి చూస్తే ఇది ఏమైనా కోల్డ్ ఏమైనా ఉన్నా కూడా బాగా తగ్గిపోతుందన్నమాట ఫిల్టర్ చేసుకున్న తర్వాత చాలామంది అలానే తాగేస్తారండి సో అలా తాగితే వచ్చి ఏమంటే దాని యొక్క తెలీదు మనం ఎంత బీట్ చేస్తామో సో అంత ఇలా ఫిల్టర్ చే అంటే మనం ఇలా ఇలా చేయాలన్నమాట ఆర్పించాలి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కానీ అంతా పోతే టీ వచ్చి అక్కడ బాగుంటుంది అక్కడ ఎలా చేస్తారో ఏమో అనుకుంటాం కదా వాళ్ళు చేసేది ఇదే సో ఇప్పుడు వచ్చి నా టీని వచ్చి నేను ఎంజాయ్ చేస్తానండి సో టీ వచ్చి తాగేసాను సో ఇప్పుడు చూస్తే సైడ్ హీట్ అవ్వని ఆనియన్స్ వచ్చి కొద్దిగా తక్కువగా వేస్తా ఉన్నానండి ఎందుకంటే రైనింగ్ సీజన్ కాబట్టి కోల్డ్ అయ్యడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది సో బెల్లులు కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోండి సో ఇక్కడ దీనిలో నెక్స్ట్ వచ్చి చూస్తే మిరకాయలు అండ్ తర్వాత ఇంకొకటి అంటే కరివేపాకు నెక్స్ట్ వచ్చేసి ఏమంటే కొత్తిమీర ఉంటే పుదీనా ఉంటే పుదీనా వేసుకోవచ్చు నెక్స్ట్ కొద్దిగా కోకోనట్ వేసుకున్నానండి సో బాగా ఇలా వచ్చేసి మిక్స్ చేసుకోండి సో ఇది బిన్నెం ఉడకాలంటే మనం వచ్చి చూస్తే కొద్దిగా ఉప్పు వేసుకుందామండి ఉప్పు వేసుకుంటే చాలా బిన్నె కరెక్ట్గా ఉంటుంది సో కొంతమంది అయితే అలానే వే అలానే వేయించుకుంటారు సో నేనైతే కొద్దిగా యాడ్ చేస్తాను ఉప్పు అనేది సో కత్తి వచ్చేసి ఇక్కడ సైడ్గా పెట్టేస్తారు ఎందుకంటే పిల్లలు ఉంటారు కదండీ సో అప్పుడు వచ్చేసి ఏమంటే ప్రాబ్లం అవుతుంది సో అందుకోసం సైడ్గా పెట్టేస్తాను ఇది మొత్తం ఉడిగిపోయిన తర్వాత ఇది సిక్స్టీ పర్సెంట్ వచ్చి వేగిపోయింది అనమాట సో మనం చూస్తే ఇప్పుడు టమాటాలు యాడ్ చేసేద్దాము టమాటాలు యాడ్ చేసి మనం వచ్చేసి సో బాగా వేయించుకునేదాము సో ఇది బాగా వేగిన తర్వాత మనం వచ్చేసి అంటే మనం అన్నీ మిక్స్ చేసి ఉడికించుకున్నాం కదా దాన్ని కూడా మిక్స్ చేయాలన్నమాట ఇప్పుడు ఇడ్లీ డో అండి నైటే వచ్చేసి ఉప్పు నెక్స్ట్ వచ్చి ఇడ్లీ సోడ అంతా రెడీ చేసి పెట్టుకున్నాను ఇది చాలా బాగా మీ బీట్ చేయాలి బీట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇడ్లీ యొక్క సాఫ్ట్నెస్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో అది చేసుకుని సో ఇప్పుడు చూస్తే బాగా నెక్స్ట్ బాగా మిక్స్ చేసుకునేసి ఈ టైంలో మనం వచ్చేసి ఇడ్లీ బాండ్లీని వచ్చి తీసుకుందామండి తీసుకునేసి దీనిలో వచ్చేసి ఏమంటే సో మొత్తం మొత్తం బాగా మళ్ళీ ఇంకొకసారి ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టేస్తానండి సో ఇన్ కేస్ మీరు చాలా రోజులు అంటే యూస్ చేయలేదు ఆ టైంలో కావాలంటే వాష్ చేసుకోవచ్చు అనమాట నేను ఆల్రెడీ వాష్ చేశాను మళ్ళీ ఇంకోటి ఏమంటే నేను యూస్ చేసి త్రీ డేస్ అయిందనమాట సో సో మనందుకే మళ్ళీ ఇంకొకసారి లైట్గా వాష్ చేసుకుంటాను సో లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ వాష్ చేసినాను అనుకోండి నేను అలా వాష్ చేయను మళ్ళీ అలానే యూస్ చేసేస్తాను అనమాట సో ఇప్పుడు ఏమంటే మనం వచ్చేసి వాటర్ పెట్టుకుందాము అందులోపు ఇది టమాటో అంతా ఉడిగిపోయింది దాంట్లో వచ్చేసి ముందుగా అది కదా దాన్ని కూడా మిక్స్ చేసేద్దాము సో ఇప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా సో వాటర్ పెట్టుకునేసినాము అలానే వచ్చేసి మనం వచ్చేసి ఇడ్లీ వేసేద్దాము సో వాటర్ వచ్చేసి నార్మల్గా తాగే వాటర్ పెట్టండి ఎందుకంటే ఒక్కోసారి అయితే అంటే దాంట్లో లోపల విడుగుతుంది కదా లేకపోతే ఒక మాది స్మెల్ వస్తుంది సో ఇలా పెట్టేద్దాము నేను ఎప్పుడు ఇడ్లీ పెట్టేటప్పుడు ఇలా వచ్చేసి ఆయిల్ పెట్టుకుంటానండి ఎందుకంటే ఆయిల్ పెట్టుకుంటే మనకు ఏమవుతుందంటే ఇడ్లీ అనేది అంటే అంటకుండా వచ్చేస్తుంది అనమాట బాగుంటుంది సో అన్నిటికీ మనం ఇలానే ఆయిల్ పెట్టుకునేసి మనం వచ్చేసి ఇడ్లీ వేసేద్దాము సో ఇడ్లీ అనేది ఇలా వేసే వేసేద్దాము సో ఇది వచ్చేసి ఏమంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది మధ్య మధ్యలో ఇది కొద్దిగా మిక్స్ చేస్తా ఉండండి లేకపోతే ఏమవుతుంది అడుగున వచ్చేసి అంటే ఫుల్గా వచ్చేసి ఏమంటే మాడిపోతుంది అనమాట టమాటా చట్నీ సో ఇది వచ్చేసి మనం ఇడ్లీ డో అనేది మిక్స్ చేసి ఇలా వచ్చేసి వేసుకునేస్తూ ఉన్నాము సో ఇలా వచ్చి చే వేసుకునేద్దామండి రాజా వచ్చాడు రాజా వచ్చేసి నేను కూడా ఇడ్లీ వేయాలి అనేసి నాటినెస్ చేస్తూ ఉంటాడనమాట సో ఇడ్లీ అనేది వేసేసినాము ఇప్పుడు వచ్చి చూస్తే దీన్ని పొయ్యి మీద పెట్టేసి మనం వచ్చేసి దీన్ని వచ్చేసి బాయిల్ అనమాట సో బాయిల్ చేసేసి సో ఇది వచ్చి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే చాలండి ఎక్కువసేపు ఉడిగినా కూడా ఏమంటే గట్టిగా అనమాట మనం ఆల్రెడీ చట్నీ చట్నీ చేసేదానికి రెడీ అయిపోయింది దీన్ని వచ్చేసి ఆర్పించాలి చాలామంది ఏమంటే చట్నీ వేసుకుంటానే అంటే రోడ్లో రుబ్బేటప్పుడు అయితే మనం పర్లేదండి మనం అలానే వేసుకొచ్చి రుబ్బుకుంటా రుబ్బుకుంటారు అప్పుడు కూడా ఏమంటే మీరు చిన్న రోజులు పెట్టుకోవాలి ఒక టూ డేస్ అలా పెట్టుకోవాలంటే మనం బాగా ఆరిన తర్వాత మనం రుబ్బుకుంటే అంటే స్మెల్ అనేది బిన్నిగా రావదండి సో అమ్మొచ్చి అంటే రాజా రాజాని చూసుకుంటా మళ్ళీ రాజా వచ్చి నాటినస్ చేస్తా ఉన్నాడు అమ్మ వచ్చి అంటే నేను వంటకు అంటే ఆనియన్స్ అదంతా కట్ చేసి ఇచ్చారనమాట సో రాజా వచ్చి అవ్వతోనే ఉన్నాడు సో సో అంటే చాలా ఇష్టం అండి రాజాకి సో ఇదంతా వచ్చేసి వాషింగ్ మిషన్లో వేసేస్తా ఉన్నాం అనమాట చాలామంది అంటే పెద్ద వాషింగ్ మిషన్ తీసుకుంటారండి మనం అంటే రెంట్ ఉండేటప్పుడు పెద్ద వాషింగ్ మిషన్ అవసరం లేదు ఎందుకంటే మనం అడుగుడికి ఇల్లు షిఫ్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి పెద్ద వాషింగ్ మిషన్ తీసుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది మనం షిఫ్ట్ చేయడానికి కే సరిపోతుంది అనమాట అందుకే చిన్న వాషింగ్ మిషన్ అయితే బెటర్ అండి రాజు వచ్చేవంటే షూస్ అంతా తీసుకొని ఇలా నాటి నష్ట చేస్తూ ఉంటాడు అనమాట ఇంట్లో వచ్చి ఇలా ఆడుకుంటూ ఉంటాడు అంటే బుజ్జి స్కూల్కి వెళ్ళిపోయింది కదా సో తనకి ఒంటరిగా ఉంటారు కదా సో అమ్మ అంతా కట్ చేసి ఇచ్చినా కదా అదంతా కింద పడిపోయింది అది క్లీన్ చేస్తూ ఉంటారంట క్లీన్ చేస్తూ ఉంటారు అమ్మ సో ఏమంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు బాగా ఆరిపోయింది మనం వచ్చేసి దీన్ని వచ్చేసి ఈ సమయంలో మనం మిక్సీ పెట్టుకుంటే బాగుంటుంది సో మనం వచ్చి మిక్సీ వచ్చి పట్టుకుందాము సో ఇడ్లీ అనేది ఉడికిపోయిందండి మనం ఇడ్లీ చెక్ చేయడానికి కూడా ఉడికిందా లేదని చాలా మంది చేతితో పెట్టి చెక్ చేస్తారు ఇలా కత్తితో కానీ చెక్ పిండి పిండిగా ఉంటే రో అంటే ఉడకలేదని చెప్పేసి పిండిగా కానీ లేకపోతే ఉడికిపోయిందని చెప్పేసి ఇది ఉడిగిపోయింది అలానే ఒక పెట్టేయండి మళ్ళీ ఇది మిక్సీలో వేసేదానికి సో మిక్సీలో రెడీ చేసుకునేద్దాము మిక్సీలో వేసుకునేసి ఇది వచ్చేసి ఏమంటే ఈ చట్నీ అనేది చాలా బాగుంటుందండి నా ఫేవరెట్ చట్నీ చట్నీ అనమాట మందికి ఏమంటే టమాటా చట్నీ అయితే ఇష్టం ఉంటుందని చెప్తారు ఈ మెథడ్లో చేసి చూడండి చాలా బాగుంటుంది కోకోనట్ కొద్దిగా యాడ్ చేయాలి సో మిక్సీ వచ్చి పెట్టేసేద్దాము మిక్సీ పెట్టేసిన తర్వాత మనకేమంటే చాలామంది అంటే చట్నీని ఫస్ట్ మనం ఆయిల్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకుంటాం కదా సో ఆ సమయంలో వచ్చేసి ఏమంటే అంటే మనం వచ్చేసి హాట్ వాటర్ పెట్టి మనం వచ్చేసి దానిలో అంటే మామూలుగా వేయించుకున్నాం కదా దాంట్లో వచ్చేసి వాటర్ పెట్టుకుందాము చిల్ వాటర్ వేస్తే టేస్ట్ అనేది పోతుందనమాట చాలా మంది చేసే మిస్టేక్స్ ఇదే అండి అందుకే చట్నీ వచ్చి బాగుండదు ఉప్పుతో కొంచెం తగ్గుగా ఉండదని అందుకోసం చట్నీ వచ్చి చట్నీలో సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాము సో మళ్ళీ మిక్సీ పెట్టేద్దాము చట్నీ కానీ బాగా ఇంకా బాగా మంచి టేస్ట్ రావాలంటే కొద్దిగా ఆయిల్ వేసి మిరియాలు అది కొద్ది మిరియాలు కరివేపాకు నెక్స్ట్ వచ్చి జీలకర్ర వేసి మనం వచ్చేసి చేసుకోవచ్చు మనం ఆల్రెడీ అనేది వేసేసినాం కాబట్టి అంటే మనం అంటే కరివేపాకు వేసేసినాం కాబట్టి మనం జస్ట్ తాళించుకుంటాం అనమాట సో ఇప్పుడు వచ్చి జస్ట్ తాలించుకుంటామండి ఇది చాలా బాగుంటుంది సో ఈజీగా చేసుకోవచ్చు అండి చాలామంది ఏమంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది అని చెప్తారు కాకపోతే టిఫిన్ అంటే మనం ఈజీగా చేసుకోవచ్చు ఇది సో ఇప్పుడు వచ్చేసి ఆన్ చేసుకునే ఫ్యాను లేకపోతే ఇక్కడ ఉడ అంటే అంటే ఫుల్గా ఉక్కుగా ఉంటుందండి సో ఇప్పుడు వచ్చి లైట్గా ఆయిల్ వేసుకుందాము ఎక్కువగా ఆయిల్ పెట్టుకోవద్దండి ఆల్రెడీ మనం ఆయిల్ వేసి వేయించుకున్నాం కాబట్టి లైట్గా ఆయిల్ పెట్టుకుందాము సో ఇప్పుడు ఏమంటే సో మనం చూస్తే సో జీలకర్ర ఆవాలు ఇదంతా దీనిలో ఆల్రెడీని కరివేపాకు ఇంక వేయండి అనమాట ఆవాలు నెక్స్ట్ వచ్చి జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది చట్నీ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చాలామంది ఏమంటే చాలామంది అంటే చేసుకునేదానికి టైం అంటే ఇష్టపడకుండా హోటల్ అంతా తీస్తుంటారు సో ఇది చాలా చాలా బాగుంటుంది దీంట్లోనే నేను వెరైటీ దోసస్ ఎలా చేయాలో నేను చెప్తానండి బటర్ దోస నెక్స్ట్ వచ్చేసి ఇదంతా నేను చెప్తాను సో ఇది వచ్చేసి ఏమంటే దీన్ని వచ్చి మిక్స్ చేసుకునేసేద్దాము సో టేస్టీ అయినా చట్నీ అనేది రెడీ అయిపోయిందనమాట సో ఇప్పుడు వచ్చేసి ఆఫ్ చేసేద్దాము ఆఫ్ చేసేసిన తర్వాత దీని వచ్చేసి వాష్ చేసేద్దామండి సో అప్పుడు అప్పుడప్పుడు అంటే మనం టిఫిన్ తినేసిన తర్వాత నేను అది వాష్ అనమాట ఇడ్లీ వచ్చి చూస్తే చాలా సాఫ్ట్గా చాలా బాగుంది అనమాట చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇడ్లీ సో ఆ అమ్మ వచ్చేసి ఏమంటే సో రాజా వచ్చి తినిపిస్తా ఆ అమ్మ వచ్చి తినిపిస్తూ సో చాలా అంటే అమ్మకి రాజా అంటే చాలా ఇష్టం అనమాట రాజా కూడా అమ్మ అంటే చాలా ఇష్టం సో వాళ్ళకి కొంటుంది కదా సో పిల్లలంటే అంటే వాళ్ళ మీద చాలా ప్రేమ ఎక్కువగా ఉంటుంది కదా సో రాజా వచ్చి చూస్తే ఓన్లీ చట్నీ మాత్రమే తింటా ఉంటాడు సో ఇడ్లీ అనేది తింటా అనమాట చట్నీ బా చట్నీ అంటే చాలా ఇష్టము మళ్ళీ మార్నింగ్ వచ్చేసి నేను బియ్యం తర్వాత వచ్చేసి సో ఎండ్లో వచ్చి ఆరబెట్టిన అనమాట దాన్ని ఒకసారి వచ్చేసి ఇంకొకసారి కలిపిచ్చేసో చేయాలి లేకపోతే సరిగా అంటే సరిగా డ్రై అవ్వదన్నమాట సో చూస్తే అదంతా ఒకసారి అలా మిక్స్ చేసేస్తే సరిపోతుంది ఈరోజు వ్లాగ్ అనేది కంప్లీట్ అయ్యిందండి ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీకు నచ్చుంటుంది అనుకుంటాను మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ